ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియాకుంది. డెడ్ వికెట్లపై కూడా వికెట్లు తీస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంటేటర్ రమేజ్ రాజా అన్నారు. టీమిండియా టెస్టుల్లో నిలకడగా రాణించడానికి పేస్ బౌలింగ్ ప్రధాన కారణం. గతంలో జట్టు ప్రతిసారి ఓ పేసర్ ను తక్కువగా తీసుకునేది. బౌలింగ్ బలహీనత ఉండటంతో అదనపు బ్యాట్స్మెన్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత 3-4 సంవత్సరాల్లో భారత బౌలర్లు గతంలో కంటే ఎంతో మెరుగ్గా రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ లాంటి అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు టీమిండియాకున్నారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లో టీమిండియా మెరుగ్గా రాణించడానికి వీరే కారణం. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ అండతో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ ను కూడా గెలుచుకుంది. ఇటీవలే పూణేలో జరిగిన 2 టెస్ట్ లో ప్రోటీస్ ను ఓడించి వరుసగా 11వ సిరీస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందరూ భారత బౌలింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు అని అన్నారు. అలాగే టెస్టుల్లో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయాలని నేను బలంగా నమ్ముతాను. ప్రస్తుతం భారత్ కు ఆ సత్తా ఉంది. టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడిని కలిగి ఉంది. పేస్ స్పిన్ విభాగాల్లో అత్యుత్తమ బౌలర్లున్నారు. మంచి ఫీల్డింగ్ నైపుణ్యంతో పాటు గొప్ప కెప్టెన్ భారత్ సొంతం. బౌలర్లందరూ సమిష్టిగా రాణిస్తున్నారు అని అన్నారు. అలాగే పూణే టెస్ట్ లో మహమ్మద్ షమి బౌలింగ్ అయితే సూపర్. డెడ్ వికెట్లపై కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఉపఖండ పిచ్లపై లైన్ అండ్ లెంత్ విషయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు అతడి నుంచి ఎంతో నేర్చుకోవాలి. విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్పినా తక్కువే. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లీ ఎప్పటినుండో కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు అని రమేష్ రాజా పేర్కొన్నారు. ఇక దక్షిణాఫ్రికాతో 3 టెస్టుల సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక చివరి టెస్ట్ రాంచీలో 19 ప్రారంభం కానుంది. ఐసీసీ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 200 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది.